సో ఎప్పట్లాగానే రకరకాలుగా అమలు సాధ్యం కాని వాగ్దానాలతో రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్స్ ని కంటెస్ట్ చేస్తున్నాయి. సో తెలంగాణలోనే గమనిస్తే మనం ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకి భృతి ఇస్తా ఉంటుంది, కనీసం 10 లక్షల మందికి. అంటే 3,600 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే సంవత్సరానికి బర్డెన్ అంది గవర్నమెంట్ ఖజానా. మరోవైపు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ 61 ఇయర్స్ రిటైర్మెంట్ అంటుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఏజ్ 61 చేస్తారట. సో మేబీ ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఓకే బాగానే ఉంటుంది ఇది, బట్ యువతకి ఆల్రెడీ జాబ్ క్రియేషన్ బాగా పడిపోయింది. సో జాబ్ క్రియేషన్ ఇంత వీక్గా ఉన్న టైంలో కొత్తగా ఉద్యోగాలు రావు అండ్ రిటైర్మెంట్ ఏజ్ పెంచేశారు కాబట్టి ప్రతి సంవత్సరం క్రియేట్ అయ్యే కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి యూత్ ఎంతవరకు దీన్ని నెగిటివ్గా తీసుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జాబ్ క్రియేషన్ తెలంగాణలో చాలా తగ్గింది గతంతో పోలిస్తే. వీఆర్ అనేబుల్ టు అట్రాక్ట్ మెనీ న్యూ కంపెనీస్ హియర్. సో ఈ నేపథ్యంలో హౌ యూత్ విల్ బిహేవ్ ఇన్ దిస్ ఎలక్షన్, ఏ పార్టీకి వాళ్ళు ఓటేస్తారు, ఎందుకంటే చాలా లక్షలాది మంది కొత్త ఓటర్స్ ఈసారి రాబోతున్నారు, ఈ ఎలక్షన్స్లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నారు, వాళ్ళందరూ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. చిన్న విరామం.